తప్పురా స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడు బంధించకూడదు మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు పాపం కూడా సార్ మనీ ఆర్డర్ మంచి టైం లో వచ్చినట్టున్నారు మనీ ఆర్డర్ సార్ అవసరం లేదు ఆ డబ్బు వెనక్కి పంపించేయ్ వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు ఈసారైనా తీసుకోండి సార్ చెప్పింది చేయి పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలిట్టావు అనుకో మ్యాటర్ ఎర్రని తిరుగుద్ది ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పనా ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుందా బాగుందా బామగారు ఈ పోచంపల్ సారీ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత 1300 అమ్మా 1300 ఎందుకయ్యా దాని 1300 ఒక్కసారి ఉతికే డోర్ కట్టను కూడా పెంచేవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సరిగా అడుగుతున్నాను 300 ఇస్తావా అంత రేట్ ఏంది మేడం ఫ్రీగా తీసుకోండి ఏ ఒళ్ళు బలిసిందా ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలాడుగా అనుకున్నావా ఈసారి చూడండి మేడం ఈ చీర చూడు బాగుంది కదా మీరు అసలు మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లోడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అయ్యా బాబు అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ బావి అయి ఉంటే ఆ పిల్లడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా ద ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి 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 సునీల్ లీలా బన్సాల ఆ పేరు ఎప్పుడు లేదే ఏదైనా డైరెక్ట్ చేస్తేగా తెలియడానికి నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్ నీ బొందలే మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి మీరెవరు సార్ ఎవరో పెద్దగారు ఇప్పుడు చేయి మీరెవరు సార్ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను నిన్న అడగాలి సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉండడానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తావు నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వు పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను ఇడిచిదంటే కరెక్ట్ రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజాల లాంటి రైటర్ దొరకవు పదో మా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే
వెల్కమ్ ఇదే నా ఫిల్మ్ ఛాంబర్ ఇదేంటి ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి ఇదేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి వాడెవడు నన్ను పెట్టుకోడా వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఇస్తా ఓహో అండర్స్టాండింగ్ ఆ ఇంతకీ అద్దె ఎంత అది నన్ను అడుగు 6000 అయితే 2000 ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని 6000 కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000 కి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం 4000 కి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి సరిపోద్ది 4000 మరీ టూ మచ్ గా ఉంది అయితే 6000 ఇచ్చేయండి ఏయ్ సునీల్ చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రే చీకటి అని చెప్పారు అనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది సూపర్ స్టార్ కృష్ణ ఏంటి చెడు సొప్పు లేకుండా లేట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏ అదో వచ్చినా పర్లేదు ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయిందేంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలుబు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు ఆ కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది కాస్త పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి సరేలే చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎవరా గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు వినపడలేదా హార్న్ కొట్టాడా ఆడియో ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోన శ్రావణిలాంగ్ బలే ఉంది కదండి ఇదేంటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంతో నాతో అందిలా నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఈడి ముసలి వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కటింగ్ వేసుకుంటానేంట్రా బాబు భగవంతుడా ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం నేను బతికించవా కాసేపు గల్లం గట్టెక్కి పిండం బయటపడింది ఒకప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ కూడా కనపడేది కాదు మళ్ళీ ఈ రోడ్డు దాటి వెళ్తే నా వల్ల కాదు ఎందుకు కాదు చిటికేసే లోపల రోడ్డు దాటించేస్తాను అబ్బా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా అది అలాగే ఉంటదిలే నీకెందుకు 2 లీటర్లు ఇటు నుంచి దాటించేస్తాను కదా అరే ఆగరా ఆగను అబ్బా నా మాట వినరా వినను నువ్వు ఏమైనా సీతయ్యవా కాదు నా పేరు సూర్య మరి సీతయ్య ఎవడి మాట వినడంటారే ఆయన బ్లడ్ గ్రూప్ పేర్లే అబ్బా వదలరా నువ్వు నువ్వు అరమాక ఎవరే దింపరా
చెప్తే వింద్రా ఊరే దింపరా హ్యాపీనా